వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లా శాఖ గత 6 నెలల నుంచి ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్లో కొంత అభిప్రాయ భేదాలతో మహబూబాబాద్ జిల్లా కొంత అస్తవ్యస్తతని సంతరించుకున్న సందర్భం. ఇదే క్రమంలో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాత నాయకత్వం పైన విశ్వసనీయతను రాష్ట్ర కమిటీ కోల్పోవడం మూలంగా అతన్ని సేవలను నిలువరించింది రాష్ట్ర కమిటీ. దాన్ని శిరస వహించకుండా రాష్ట్ర కమిటీకి ఎదురీత ఈత్తూ ఇప్పుడున్నటువంటి మాజీ అధ్యక్షులు సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం మిస్గైడ్ చేస్తూ ఉన్న క్రమంలో మేము అన్ని మండలాల్లో మహబూబాబాద్ జిల్లా ఉండేటువంటి అన్ని మండలాల లోపల ఉండేటువంటి ఆర్ఎంపీల పిఎంపీల మనోభావాలను పంచుకుంటాము. ఒరిజినల్గా జెన్యున్గా రాష్ట్ర కమిటీ తల్లివేరి నుంచి నెట్టివేయబడేటువంటి పాత కమిటీ మాటలు వినొద్దు. ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడితే వినండి. పార్షియల్గా ఏదో వృత్తులలో సెటిల్ అయిపోయి, ఏదో వ్యాపారాలలో సెటిల్ అయిపోయి ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్కు నాయకత్వం వహించి ఆర్ఎంపీల మనోభావాలను అగౌరవపరుస్తున్న క్రమంలో ఆర్ఎంపీలు చైతన్యం పొందాలని కోరుకుంటూ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్గా నేను ముకులిత హస్తాలతో ఆర్ఎంపీలను కోరుకునేది ఏంటంటే, ఆర్ఎంపీల మనోభావాలను గౌరవించని వాళ్ళు, ఆర్ఎంపీ వృత్తిని గౌరవించని వాళ్ళు వేరువేరు వ్యాపకాలలో ఉండి, వేరువేరు వ్యాపారాల్లో ఉండి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను, ఆర్ఎంపీ యొక్క సంఖ్యను వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించుకునేటువంటి ఒక వేవ్ తయారైంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఖమ్మం మహబూబాబాద్ పరిసరాల్లో ఒక సూడో ఆర్ఎంపీ పిఎంపీ నాయకులు ఉబ్బడి ముబ్బడిగా ఉత్పన్నమయ్యేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎంపీలు కన్ఫ్యూషన్గా ఉన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాను సంస్కరించడం కోసం నర్సిల్లపేటలో 30 సంవత్సరాల కాంచి ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ ప్రతినిధిని తొలగించడం జరిగింది. అందులో భాగంగా కన్వీనర్గా నన్ను ఉంచడం జరిగింది. నాకు అనుసంధానంగా 5 కోకే కన్వీనర్లు వేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఇనాక్టివ్ అయినప్పటికీ కూడా ఓ 4 యాక్టివ్గా అన్ని మండలాల్లో తిరుగుతూ ఉన్నాం. పెద్దగూడూరులో జెన్యున్ కమిటీ వేసినాం, దానికి రాష్ట్రంతో అనుసంధానం చేసినాం. నెక్స్ట్ ఇంకో 2 మండలాలు కూడా రెడీ అయినాయి. ఇవాళ గూడూరు మండలానికి వచ్చేసినాం. గూడూరు మండలంలో కూడా కమిటీ వేస్తున్నాము. ముఖ్యంగా ఆర్ఎంపీ మిత్రులు అర్థం చేసుకునేది ఏంటంటే, ఎక్కడి పోయినా మీరు ఏ సంఘంలో ఉన్నా మౌలికంగా ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నడుచుకున్న వాళ్ళే జెన్యున్గా నాయకులు అవుతారు. తప్పుడు మాటలు, పిచ్చి మాటలు, పిచ్చి కూతలు కూసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ ఆర్ఎంపీ లీడర్లు కాలేరు. వాళ్ళ సరసన పోయినటువంటి ఆర్ఎంపీ మిత్రులందరూ కూడా అన్యాయం జరుగుతుంది. దయచేసి, మధ్యాహ్నం పారామెడికల్ ట్రైనింగ్ ఆగిపోయింది, ఆగిపోయినటువంటి ఆ ట్రైనింగ్ కొనసాగాలంటే మళ్ళీ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న గారు, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరు కలిసి రాష్ట్రానికి విన్నవిస్తే తప్ప ఇక్కడ ఈ తూతూ మంత్రంగా మాట్లాడే వాళ్ళతో సాధ్యం కాని పని. ముఖ్యంగా మిత్రులు, కొంతమంది ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ గత 30 సంవత్సరాలుగా మండలాల్లో ఉన్నటువంటి 4-5 మిత్రులు ఆయా మండలాల ఆర్ఎంపీలను పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. అట్లా పట్టేయకండి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ను పునర్నిర్మిస్తాము, పునర్సంస్కరిస్తాము. జెన్యున్గా ఈ సంఘాన్ని, సంఘ సభ్యులకు ఒక రక్షణను కల్పిస్తాము. ఇంతకాలం చేసిన వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఏ సేవలు చేయలేదు. ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసేటువంటి వాళ్ళు గుండె ధైర్యంతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయలేని అసమర్థతతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి 30 సంవత్సరాల కాంచి ఏ ఎవిడెన్స్ లేదు, ఏం సేవ చేసినరో చెప్పుకోలేని మళ్ళా చేస్తామని వస్తూ ఉంటే మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే వాళ్ళ నాయకత్వాన్ని కొనసాగించడానికి మళ్ళీ వస్తూ ఉన్నారు, అది నమ్మకండి.
ఇప్పుడు జెన్యున్ గా కొత్త తరం వచ్చింది, కొత్త యువకులం వచ్చినాం, కొత్త నాయకత్వం వచ్చింది. సంఘంలో మెజార్టీ పై మైనార్టీ నిర్ణయానికి కట్టుబడి నడుస్తుంది. అడ్డగోలు నిర్ణయాలు ఉండవు, వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. అందరం కలిసి సామూహికంగా నిర్ణయాలు తీసుకుంటాం. మొత్తం జిల్లా కమిటీలో 15 మంది నాయకులు ఉంటే, మండలాల్లో పూట మండలానికి 7 ఉంటే మొత్తం 70 మంది నాయకులు ఉంటారు. ఈ 70 మంది కలిసి ఏ నిర్ణయం చేసినా కూడా రాష్ట్ర కమిటీ నుంచి ఏ పథకాలు వచ్చినా